ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు మల్లెల లింగారెడ్డి గారికి, పూజ్యులు గురు సమానులు పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారికి, యువకుడు సోదర సమానుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి, ముగ్గురికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీడియా ద్వారా మీరు ముగ్గురు అడిగిన ప్రశ్నలు ఒక్కొక్కరిది ఒక్కొక్క కోణంలో అయినప్పటికీ ప్రశ్న మాత్రం ఒకటే. ఒకరేమో ఆక్రోషంగా అడిగినారు లింగారెడ్డి గారు, పెద్ద ఆయనేమో అసూయగా అడిగినాడు ఎక్కడ నాకు డబ్బు వస్తుందో అని. ప్రవీణ్ కుమార్ రెడ్డి ఏమో రాజకీయ అవకాశవాదంగా అడిగినాడు. ప్రవీణ్ కుమార్ రెడ్డి రాజకీయ అవకాశవాదంగా అడిగినప్పటికీ నేను తప్పుపడడంలే. రాజకీయాలలో తన ప్రత్యర్థులు ఏదైనా చిన్నపాటి తప్పు చేస్తారేమో, చేస్తే దాన్ని భూతత్వంలో చూపించాలని ప్రయత్నం చేసే కోణం అందరికీ ఉంటుంది. ఏ పరిస్థితి లింగారెడ్డి చేస్తే, ఎవరికైనా ఒక పెద్ద ప్రయోజనాన్ని చట్టబద్ధతగా చేస్తే, ఒక వ్యక్తికి కానీ ఒక వ్యవస్థకు కానీ మోసం చేయకుండా పద్ధతి ప్రకారము ప్రభుత్వంలో నిబంధనలకు అనుకూలంగా ఒక కుటుంబానికి మేలు చేసినప్పుడు, ఆ మేలు చేసిన వ్యక్తి నుంచి కొద్దో గొప్ప రాజకీయ నాయకుడు లాభాన్ని కానీ డబ్బును కానీ ఆశించడం లేదంటావా? ఒక వరదరాజరెడ్డి 2 ఎకరాలు 3 ఎకరాలు తీసుకున్నాడు, నువ్వైతే తీసుకోవా? వరదరాజు 2 తీసుకున్నాడు, నువ్వైతే 6 తీసుకుంటావు. నేను తీసుకోనా? ఎందుకు మనం పత్తి గింజలు తిన మాట్లాడుతున్నాం? మనం లింగా వరదరాజరెడ్డి ప్లేస్లో ఉండి ఎవరు ఆ ఆర్యవైశ్యులకు ఆ లాభం చేకూరిసినా ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ 2 ఎకరాల భూమిని ఏ రాజకీయ నాయకుడైనా తీసుకుంటాడు. కాకపోతే నీకు వరదరాజరెడ్డికి నాకు భేదం ఏంటంటే, నువ్వు ప్రభుత్వంలో ఉన్నా కానీ ఆ పని చేసి వాళ్ళకు ప్రయోజనం చేయలేని అసమర్థుడివి నీవు. వరదరాజరెడ్డి సమర్థత కలిగిన వాడు ఇప్పించగలుగుతాడు, తీసుకుంటాడు. కానీ ఆయనలో లోపం ఏంటంటే, తను తీసుకుంటాడు గమ్మునుంటాడు, అదే పని ఇతరులు ప్రసాద్ రెడ్డి చేసినాడు అనుకో, వ్యభిచారి అని మాట్లాడతాడు. ప్రసాద్ రెడ్డి ఏం మాట్లాడతాడంటే, తీసుకోకపోయినా తీసుకునే ఆ సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి అది ధర్మమో అధర్మమో స్పష్టంగా చెప్పగలుగుతాడు. వరదరాజు ప్లేస్లో నేనున్నా కూడా తీసుకుంటుంది, నేనుండే తీసుకుంటా వరదాడి ప్లేస్లో. ఇంత నిజాయితీగా నేను ఒప్పుకుంటా, వరదాడి ఒప్పుకోడు, ఇది భేదం. ఇప్పుడు ఈ భూమి వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు అమ్మినారు, అమ్మినాక వచ్చిన డబ్బును సబ్రిస్టార్ వాల్యూ ప్రకారం ఉండబడిన డబ్బును కాలేజీలకి జమ చేసినారు. 6 కోట్లు 7 కోట్లు 40 లక్షలు 30 లక్షలు చేయాలా? నువ్వేం చేస్తావు ఈ భూమిని? ఈ భూమిలో ఏమి నువ్వు ఇబ్బంది చేసేది? నువ్వైనా నేనైనా మరొకరమైనా ఎవరివైనా చట్టబద్ధత కలిగిన భూమిని ఎవరము ఏమి చేయలేము. నీకు స్పష్టంగా చెప్తానా, డిఏడబ్ల్యూకి సంబంధించిన డిఏడబ్ల్యూ భూమికి సంబంధించి కానీ, ఈ చౌటపల్లికి సంబంధించిన భూమి కానీ చట్టబద్ధత కలిగిన భూమి కాబట్టి నీ ప్రభుత్వం ఉన్నా నా ప్రభుత్వం ఉన్నా ఎవరి ప్రభుత్వం ఉన్నా ఎవరు చేయగలిగింది ఇందులో లేదు. ఇది సుస్పష్టంగా చెప్తా ఉన్నా. ఇంకా ఫైనల్గా ఒక్క మాట, చివరి మాట ముఖ్యమైనది. ఈ భూమిని అమ్మి ఈ దళితులకు 3 కోట్ల రూపాయలు ఇచ్చి, దాదాపుగా మిగతా లెక్కంతా కూడా వీళ్ళకిచ్చి ఈ కార్యక్రమంలో నీవు భూమి అమ్మగుడుదని చేసే నీ ప్రయత్నం, నువ్వు బెదిరించే బెదిరింపులకు సమాధానం నాది ఒకటే. నేను అందరితో మాట్లాడిన తర్వాత డిఆర్ఓతోనూ ఎంఆర్ఓతోనూ ఆర్డీఓతోనూ బ్యాంకింగ్ మేనేజర్తోనూ కలెక్టర్ గారితోనూ సబ్రిస్టర్ ఆఫీస్తోనూ అందరితో మాట్లాడి ఇది అడ్వకేట్ ద్వారా విచారించి 100% వీళ్ళకి చట్టబద్ధతని కనుక్కునే తర్వాత ఈ స్టేట్మెంట్ ప్రజలకు ఇస్తూ నీ బెదిరింపులకు ఒక సమాధానం చెప్తానా. 2024లో నా ప్రభుత్వం వస్తే ఈ భూమి ఎవరు కొనుక్కునే నేను లాగుతా తీసుకుంటా ఏమో చేస్తా అంటున్నావు. ఈ భూమి ఎవరు కొనినా కొనకపోయినా ఈ వృద్ధాప్యంలో ఉండే ఈ బ్రాహ్మణుల కోసం, ఈ ఆర్యవైశ్యుల కోసం, ఇదిగో ఈ ముసలి దంపతుల కోసం, ఇదిగో ఈ దళితుల కోసం నేను కొంటా లింగారెడ్డి, నేను కొంటా. డబ్బు పెట్టి సబ్రిస్టర్ ఆఫీసులో ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా అందరికీ చెప్పి ఎవరన్నా కొనకపోతే నేను కొంటా. 2024 సంవత్సరంలో నీ ప్రభుత్వం రాదు, వస్తే నువ్వు ఏమి పీకుతావో ఏమి నిలుపుతావో నిలుపుకో, నాకు బాధ లేదు. ఎందుకు ఇంత గట్టిగా చెప్తానా అంటే, వీళ్లకు లాభం చేకూర్చాలా, వృద్ధాప్యంలో వీళ్లకు డబ్బును ఇవ్వాలా, ముసలితనంలో వీళ్ళు ఇబ్బంది పడకూడదని ఒకే ఒక కారణం. మరి వీరి కోసం నువ్వు ఎందుకు సాహసం చేస్తానావంటే, ఇది సాహసం కాదు,
ఇది చట్టబద్ధత ఉంది, నాకు వచ్చిన ఇబ్బంది లేదు, నాకు దీంట్లో ఆదాయమే వస్తుంది. నేను బుద్ధి 7 లక్షల 8 లక్షల పెట్టి కొన్నా గానీ మరొక సంవత్సరానికి 2 ఏళ్లకు అది 12 లక్షల 13 లక్షల పోతుంది తప్ప నష్టం కూడా లేదు, నాకు భయమే లేదు. నూటికి 101% ఎవరు కొనకపోయినా ఈ భూమిని కొని వీళ్ళకి డబ్బులు ఇస్తా, వీళ్ళకి మేలు చేస్తా. నువ్వేం చేయగలుగుతావో నీ బుద్ధి పుట్టిన పని నువ్వు చేసుకో. నాకు వచ్చిన అభ్యంతరం కానీ ఇబ్బంది కానీ మరొకటి కానీ లేదు. నేను వింటా, లేదంటే మతికిండి మీరు చెప్పినా కూడా నేను చెప్తా సమాధానం. గతంలో నేను మాట్లాడింది ఏంటంటే డిఏడబ్ల్యూ కాలేజ్ సంబంధించి, దేవశెట్టి ఆదిలక్ష్మ ఉమెన్స్ కాలేజ్ సంబంధించి వారికి ప్రయోజనాన్ని చేకూర్చడానికి వరదరాజిరెడ్డి గారు 2 ఎకరాలు 3 ఎకరాలు వారి నుంచి భూమి తీసుకున్నాడని చెప్పి విమర్శ చేసిన అంతే. అంతే తప్ప తీసుకునే విధానాన్ని తప్పుబట్టలే, ప్రభుత్వంలో ఉండే నిబంధనల ప్రకారం వాళ్ళు తీసుకునేది తప్పుబట్టలే. ఆ ఆర్యవేశులు ఎవరైతే ఉండారో వాళ్ళు డబ్బులు తీసుకున్నారని వాళ్ళని విమర్శించలే. ఈ ప్రయోజనాన్ని నువ్వు చేకూర్చినప్పుడు నువ్వు 2 ఎకరాలు 3 ఎకరాలు తీసుకున్నావు, ఆ తీసుకునేది కూడా తప్ప నేను పెద్దగా అనుకోవడంలే. కాకపోతే నువ్వు చేస్తే శృంగారం, మేము చేస్తే వ్యభిచారం అంటున్నావు చూడు, అది మానుకో అని చెప్పినా. ఇప్పుడు ఏం చెప్పినా తీసుకో, వాళ్ళకి మెయిల్ చేసినావు, వాళ్ళు ఇస్తున్నారు, నాకేం అభ్యంతరం లేదు, సంతోషమే, అంత ధర్మబద్ధతే చట్టబద్ధతే ఉంది. కాకపోతే తీసుకున్నావు కదా, తీసుకున్నావు కదా, ఇంకా ఎందుకు శర్మ అంటావు నువ్వు, ఎందుకు ప్రసాద్ రెడ్డిని అంటావు? నువ్వు చేస్తే శృంగారము, మేము చేస్తే వ్యభిచారమా? ఆ రోజు మాట్లాడింది అదే, ఈరోజు మాట్లాడేది అదే. నేను మాట్లాడేంత నిర్భయంగా వరదరాజు డేపుతున్నా మాట్లాడాడా? నువ్వు తీసుకునే 2 ఎకరాలు 3 ఎకరాలు తప్పు కాదు అంటానా నేను? వాళ్ళకి నచ్చింది, మేలు చేసినావు, ఇచ్చినారు, తీసుకో. నువ్వు మోసం చేయలే, దుర్మార్గం చేయలే, ఆక్రమించలే, కబలించలే, హత్య చేయలే. ఆ భూమికి సంబంధించి వాళ్ళతో నువ్వు ఇప్పించుకోవడం నాకేం ఇబ్బంది లేదు. ఇంకా లంచము అన్నారనుకో, లంచం తీసుకునే నాయకుడు ఎవరో చూపిస్తే అది కూడా మాట్లాడతా. మా లింగారెడ్డి ఒక్కడే ఉంటాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, వివాదాస్పద భూములు కొననోడు, లంచం తీసుకోనోడు, న్యాయంగా ఉండేవాడు, ఆయన బండికి ఆయన పెట్రోల్ పోసుకొని ఆయన ప్రయాణం చేసి అమరావతికి పోయి పనులు చేపించేవాడు మా లింగారెడ్డి గారు ఒక్కరే ఉంటారు, ఇంకా ఎవ్వరు ఉండరు. ఎంత ఆక్రోశంగా మాట్లాడుతున్నారు లింగారెడ్డి గారు. ఇప్పుడు ఇంకో మాట కూడా చెప్తా ఆయనకు, 2000 పంచుతావు, 10000 పంచుతావు, 5000 పంచుతావని. మేము డబ్బు అనే బలం మీద నిలవలేదు లింగారెడ్డి గారు, బాగా చెప్తానా? నా రాజకీయాలు జరిగిందంతా కూడా నేను డబ్బు ముఖాన్ని ఏదైనా చూసినాను అంటే కానీ అంతో ఇంతో. రాచమల్లు కిరణ్ కుమారుడు అనే మా అన్న ద్వారా ఆయన కష్టం చేసి వ్యాపారంలో సంపాదించిన డబ్బును మాత్రమే ఈ ఎమ్మెల్యే కళ్ళతో చూసినాడు. లేకపోతే ఈ ఎమ్మెల్యే కళ్ళతో చూసినది, ఈ ఎమ్మెల్యే కడుపుతో చూసినది ఆకలే. ఈ ఎమ్మెల్యే జీవితం అంతా పేదరికమే. ఈ ఎమ్మెల్యే చిన్నప్పటి నుంచి కూడా ఆకలితో యుద్ధం చేసిన వాడే. పస్తులుండి పెరిగిన నా కొడుకునే నేను, ఎరగడ్డ కారిందిని బతికినటోనే. అద్దరూపాయి పెట్టి రూపాయి పెట్టి రామేశ్వరంలో ఇన్ని కారాలు బుడ్డకారాలు కొనకచ్చుకొని ఊరగాయసుకొని అన్నం తిని పెరిగిన వాడిని నేను. ఈ ఎమ్మెల్యే డబ్బు ముఖమే చూడలే. ఈ డబ్బు ముఖం ఏమైనా చూసినాడు ఎమ్మెల్యే అంటే అది దేవుడు కిరణ్ కుమార్ రెడ్డి. మా అన్న కాళ్ళకు నేను నమస్కారం చేయాలా? నాకు తల్లైనా తండ్రైనా గురువైనా దైవమైనా ఆదర్శమైనా స్ఫూర్తిదాయకమైన మా అన్న. ఇది ఎందుకు పదే పదే చెప్తానంటే సమాజంలో అన్నదమ్ములందరికీ తెలియాలా, రక్త సంబంధం ఎంత గొప్పదో అన్నలకు తెలియాలా, అన్నలు ఎంత ప్రేమగా తమ్ముని పట్ల ఉండాలో కిరణ్ కుమార్ రెడ్డి చూడాలా, అన్న పట్ల ఎంత గౌరవభావం కలిగి ఉండి అన్న కోసం ప్రాణం ఇచ్చేదానికి సంసిద్ధంగా ఉండాలనో ఈ తమ్ముడు లక్ష్మణుని చూడాలా. ఎస్, నా అన్న రామ శ్రీరామచంద్రుడే, ఈ తమ్ముడు లక్ష్మణుడే. ఇట్లా ఉండమని సమాజానికి నేను హితము చెప్పేదానికి చెప్తాను ఈ మాట పదే పదే. నా ఈ ఎదుగుదలకు ఆర్థిక ప్రయోజనాన్ని అన్నిటిని సమకూర్చినేది మా అన్న. నా దగ్గర ఏ డబ్బు ఉన్నాయి అది? నేను ఇంతకుముందు కూడా మేము నిజాయితీగా మాట్లాడినా, నేను ఏ శర్మకైనా ఎవరికైనా ఇంటర్నేషనల్ జర్నలిస్టుకైనా నేను దొరకను. దొరకపోవడానికి కారణం నా తెలివి కాదు, నీకంటే ముందే నిజం మాట్లాడింటా నేను.